శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ మన ప్రాచీనానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాళ ఒకటి చక్కటి ఆకు ఆయుర్వేదానికి సంబంధించిన మంచి ఆకును మేము ముందుకు తీసుకొచ్చానండి దీన్ని తెల్లగల్జేరు ఆకు అంటారు అయితే తెల్లగల్జేరు ఆకు అని తెలుసుకోవడానికి దీనికి తెల్లటి పూలు పూస్తాయి కాబట్టి తెల్లగల్జేరు అంటారు ఎర్రటి పూలు పూస్తే ఎర్ర అంటారు ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ఎన్ని ఔషధ గుణాలున్నాయి నేను చక్కగా నేను వివరిస్తానండి మీ ఇప్పుడు వర్షాకాలంలో మాత్రం ఎక్కువగా కనిపించే అద్భుతమైన మూలిక మొక్క ఇది గరిజేరు మొక్కని ఔషధాల ఘని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు అయితే పల్లెల్లో దాన్ని అటుక మామిడి అని అంటారు గరిజేరు ఎల్ల ఎర్ర గరిజేరు అని కూడా పిలుస్తారు అయితే గరిజేరు మొక్కను ఆయుర్వేదం ప్రకారం పునర్నవ అంటారు మరి పునర్నవ అంటే ఏంటో తెలుసుకుందామా పునర్ అంటే తిరిగి నవ అంటే కొత్తగా అని అర్థం దీని శాస్త్రీయ నామం బోరేవియా అయితే సంస్కృతంలో స్వరాడిక రక్తపుష్ప పునర్నవ అంటారండి దీనిని అయితే దీని శాస్త్రీయ నామం గురించి దీన్ని ఏ విధంగా పిలుచుకుంటారు ఏ విధంగా అంటారు ఎన్ని రకాలుగా దీనికి పేర్లున్నాయో తెలుసుకున్నాం కదండి ఇప్పుడు దీని ఉపయోగాల గురించి కూడా తెలుసుకుందాం మనం అయితే గల్జేరు అనగానే చాలా మందికి కిడ్నీలో రాళ్ళ గురించి ఇది ఉపయోగపడుతుందని చాలా మందికి తెలుసండి కానీ తెల్లగల్జేరు ఆకులు పిడికడు తీసుకొని ఇలా కొంచెం పిడికడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి పది నిమిషాలుగా మరిగించాలండి తర్వాత వాటిని చల్లార్చి వడబోసుకోవాలి ఉదయం పరిగడుపున ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే కిడ్నీల శుద్ధితో పాటు మూత్రణాల సమస్యలు కూడా పూర్తిగా దూరం అవుతాయి కానీ ఈ ప్రక్రియను ఇరవై ఒక్క రోజులు చేయవలసి ఉంటుందండోయ్ ఇది తీసుకున్న తర్వాత అరగంట 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 సేపు ఏమి తినకూడదు ఈ వేరు నీటిలో అరగదీసి కంటికి పెడితే రేచీకటి కూడా తొలగిపోతుంది కంటిచూపు కూడా చక్కగా మెరుగుపడుతుందండి ఎంత చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయండి ఇంకా ఈ ఆకును పండుకోరి తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది తెల్లగరిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయము సాయంకాలం తీసుకుంటే నయం నయమవుతాయి అలా మూడు రోజులు తినాలండోయ్ గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోధకాలు కూడా తగ్గుతాయి నల్ల గరిజేరు కారం చేదు రుచి ఉంటుందండి వాతాన్ని పోగొడుతుంది కానీ ఈ నల్ల గరిజేరు మాత్రం దొరకడం చాలా అరుదు అండి సామాన్యంగా ఇది అందుబాటులో ఉండదు తెల్ల గరిజేరే అందుబాటులో మనకు దొరుకుతుంది ఈ వర్షాకాలంలో అయితే చాలా విరివిగా పల్లె ప్రాంతాల్లో అయితే చాలా బాగా దొరుకుతుందండి పొలాల కానీ లేకపోతే గట్ల కానీ చాలా బాగా దొరుకుతుందండి మనకి ఇంటి ముందట గానీ ఎప్పుడో ఇంటి ముందట పల్లె ప్రాంతాల్లో అయితే చాలా మందికి ఇది ఎక్కువ పట్టణ వాసుల కన్నా పల్లె ప్రాంత ప్రజలు దీన్ని ఉట్టిగానే గుర్తుపట్టేస్తారండి ఈ ఆకును తెల్లగలి ఆకును అనగానే చాలా మంది పట్టణ వాసుల కన్నా పల్లె ప్రాంత ప్రజలు అయితే చక్కగా గుర్తుపడతారు కాకపోతే చాలా మందికి ఈ ఆకును కూరండుకుంటారు పప్పులో వేసుకుంటారు అంత మట్టుకే తెలుసండి కానీ దీంట్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము చాలా మందికి తెలియదు కాబట్టి నేను తెలియజెప్తున్నానండి ఇది శుద్ధి చేస్తుంది బీపీ కంట్రోల్ చేస్తుంది తర్వాత మనకు బోధకాల సమస్య ఉంటే కూడా తగ్గిస్తుందండి కానీ ఏ విధంగా తీసుకుంటే బోధకాల సమస్య తగ్గిస్తుందో చెప్పాను కదండీ అంతేకాకుండా ఉదయం సాయంకాలం ఈ తెల్ల తెల్లగలిజేరు రసాన్ని పెరుగులో వేసుకొని కలుపుకొని తాగితే ఈ ఎటువంటి ఉన్నా సరే పచ్చకామెరలు వస్తాయి కదండీ జాండీస్ అంటారు అవి కూడా తగ్గుతాయి చాలా మందికి ఈ విషయం తెలియదు ఇంకా చాలా విషయాలు నేను చెప్తూ ఉంటానండి ఈ దీనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ తెల్లగల్జీ అనేది నేను చెప్తూ ఉంటాను అయితే ఈ ఆకులు నెల రోజులు తింటే కుష్ఠురోగమును కూడా హరిస్తుందని వస్తుకున దీపిక చెప్తుందండి వస్తుకున దీపిక అంటే ఏంటో నేను ఒకసారి చూపెడతానండి ఆ బుక్కును అందులో సర్వ రోగాలకు అదొక ఒక బుక్ అండి అది మనకు డిక్షనరీ ఎట్లనో అన్ని రోగాలకు అందులో చక్కటి ఆన్సర్లు గాని మనకు అందులో దొరుకుతాయండి ఈ వస్తువుల దీపికలో అంతేకాకుండా తెల్ల గలిజేరు ఉంటుంది కదండి ఆ తెల్ల గలిజేరు వేరు తర్వాత నీరు ఈ నీరు పాలు వేరు ఈ మూడు సమంగా కలిపి పాలు మిగిలేదాకా కాచి వడగట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత మరొకసారి చెప్తున్నానండి సుశ్రుత సంహిత చెప్తుందండి తెల్లగలిజేరు వేరు ఉమ్మెత్త వేరు ఇవి రెండు కలిపి ముద్ద చేసుకొని తింటే పిచ్చి కుక్క కరిచినప్పటికీ విషం విరిగిపోతుందండి అంతేకాకుండా ఈ ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయండి మరొకసారి చెప్తున్నానండి పిచ్చి కుక్క కరిచినప్పుడు గరిజేరు వేరు వేరు ఉమ్మెత్తె వేరు అంటే మనకు ఊర్లలో కానీ సిటీలో కూడా కొంచెం కనబడుతుందండి అవి రెండు కలిపి ముద్ద చేసుకోవాలి అలా ముద్ద చేసుకొని తింటే మనకు కుక్క కరిచినప్పుడు గాని అది పిచ్చి కుక్క అయినప్పటికైనా అయినా విషం విరిగిపోతుందండి ఇది ముఖానికి రాసుకుంటే కూడా చాలా చక్కగా ముఖం మీద మచ్చలున్నా కూడా తగ్గిపోతాయండి చూడండి ఎంత చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయో ఇందులో ఈ తెల్ల జేరు ఆకునండి వేడి నీటిలో మరిగించి తాగితే కఫము దగ్గు విషము పాడు రోగాలు శరీరానికి కలిగే వాపులు వాత వ్యాధులు కడుపుకు సంబంధించిన వ్యాధులు కాలేయ వాపును మరియు గుండె బలహీనత వల్ల వచ్చిన వాపును కూడా పోగొడుతుందండి అంతేకాకుండా మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు కూడా ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది అయితే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది దీనిలో విటమిన్ సి డి మూత్రణాల ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఏ విధంగా మనకు ఈ తెల్లగరి జీరు ఆకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కదండీ మనం ఈ వర్షాకాలంలో అధికంగా దొరుకుతుందండి చక్కగా తెచ్చుకొని ఈ నేను చెప్పిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కనుక ఈ ఆకును కనుక వాడితే వండుకొని తింటే పప్పులో వేసుకొని కానీ లేకపోతే మామూలుగా రసం తీసుకొని కానీ మరిగించుకొని కానీ తాగితే ఇప్పుడు వచ్చే ఈ వర్షాకాల సీజన్లో వచ్చే వ్యాధులు కానీ లేకపోతే నేను చెప్పిన విధంగా ఉన్న వ్యాధిగ్రస్తులు కానీ చక్కగా ఫలితం ఉంటుందండి ఆయుర్వేదంలో దీనికి చక్కని మంచి ఆయుర్వేదంలో దీనికి చాలా పెద్దపీట వేశారు ఆయుర్వేదంలో కూడా దీన్ని చక్కగా ఉపయోగిస్తారండి మీరు ఈ వర్షాకాలంలో కానీ చక్కగా ఇది దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని కూర వండుకొని రసం తీసుకొని ఏ విధంగానైనా సరే మన కడుపులోకి పోయేటట్టు చూడండి మీ వ్యాధులను తగ్గించుకోండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి గంట సింబల్ నొక్కండి నమస్తే అండి